దిస్ ఈజ్ నిర్మల పవన్ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11 ఈరోజు అయితే టాపిక్ మీకు ఫ్రూట్ ఫ్లై గురించి చెప్పబోతున్నానండి అంటే పండుగ మన గార్డెన్లో వర్షాకాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరికి అంటే చాలా వరకు పండుగ సమస్య అయితే ఉంటుందండి దాన్ని అది ఎగిరిపోయే పురుగు కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేయలేము కాబట్టి దానికి ఏదో ఒక ప్రికాషన్స్ అయితే మనం తీసుకోవాలి ట్రాప్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి బట్ కాస్ట్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలి మన ఫ్రూట్ ఫ్లైని ఎలా నిర్మించుకోవాలో ఈరోజు వీడియో అయితే అది ఫ్రెండ్స్ సో మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రూట్ ఫ్లై అంటే మన ఫ్రూట్ ఫ్లై మన గార్డెన్లోకి వచ్చిందంటే ఎలా తెలవాలంటే ఎక్కువ వెజిటేబుల్స్ అంటే ఎక్కువ తీగజాతి మొక్కలకు ఎక్కువ సమస్య వస్తుందండి ప్లస్ జామ దాంట్లో కూడా జామ మొక్కలకు కూడా అది హోల్స్ పెట్టేసిపోతే నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించిన నేను మీకు ఉంటే నా గార్డెన్లో ఇప్పుడు చూపిస్తే లేకపోతే నా పాత ఏమన్నా ఫొటోస్ ఉంటే మీతో షేర్ మీకు వీడియోలో యాడ్ చేస్తా అండి అలాగే ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి మీకు తీసుకోవాలనుకుంటే నేను ఎలా ఉంటే దాని మోడల్స్ కూడా ఉంటాయి నేను వీడియోలో అది కూడా యాడ్ చేస్తాను అలాగే అది అమెజాన్లో మనకు అవైలబుల్ ఉంటే దాని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్ మీకు వద్దు మనకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే మీరు ఇది కూడా ఇది 100% సక్సెస్ అవుతుంది నేను లాస్ట్ ఇయర్ చేశాను నేను సక్సెస్ అయినాక అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు సో నాకు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా సో మీకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు వీడియో తీద్దామని పైకి వచ్చినా అండి చూపిస్తా ప్లస్ పెద్ద ఖర్చు కూడా కదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి దాన్ని చేసుకోవచ్చు ఫ్రూట్ ఫ్లై అంటే ఇదే అండి ఫ్రూట్ ఫ్లై పండుగ కానీ అంటారు అయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని చెప్పాను కదా అమెజాన్లో ఉంటాయని ఇందులో చాలా మోడల్స్ ఉంటాయండి ఇది ఇందులో లూరు అని ఒకటి ఉంటుంది అది పెట్టుకుంటూ 6 మంత్స్ వరకు అట్లా పనిచేస్తుంది కాస్ట్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది అంటే చూసుకోండి మీకు ఒకవేళ ఇలా బడ్జెట్లో పెట్టుకుంటామంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇల్లే చాలా ఉంటాయి అయితే మీరు మాత్రం నేను చెప్పే విషయాలు స్కిప్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే నేను చెప్పే మెయిన్ పాయింట్స్ అనేవి స్కిప్ చేసిరు అనుకోండి మీరు మెయిన్ పాయింట్స్ అనేవి మిస్ అవుతారు కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను 2 మెథడ్స్ చూపిస్తాను మీరు ఏదైనా ఒకటి ఫాలో కండి మీకు మాత్రం లో కాస్ట్లో అవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రూట్ ఫ్లై ఇంగ్లీష్లో ఫ్రూట్ ఫ్లై అంటారు తెలుగులో అయితే పండుగ అంటారు వర్షాకాలంలో ప్రతి ఒక్కరు గార్డెనర్ ఎదుర్కొన్న సమస్య అయితే ఇదండి అయితే చూడండి ఇది మీకు హోల్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అంటే ఈ కాయక అనేది తక్కువ కొట్టిందండి అది సో మీకు నేను చెప్పారు కదా నేను వీడియోలో నాకు పాత ప్రీవియస్ వీడియోలో చూపించిన చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే ఒక వీడియో అది పిక్ ఉంటే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి మన గార్డెన్లో ఫ్రూట్ ఫ్లై మనం ఎలా గుర్తించాలంటే ఫ్రూట్ ఫ్లై కొట్టిందని ఇలా హోల్ పెడుతుందండి అయితే మనం చూడంగానే అయితే బీరకాయకైతే మనం ఇమ్మటే మనం పాట్లో ఉన్న సాయిల్ తీసి ప్రెస్ చేసి లోపలికి పెట్టేయాలి నొక్కి పెట్టేసిన అనుకోండి కాయ అనేది కొంచెం పెరుగుతుంది తర్వాత హార్వెస్ట్ చేసినాక అక్కడ వరకు తీసి మనము కట్ చేసుకోవచ్చు అండి లేట్ అయిందనుకోండి మొత్తం కాయ అయితే పడిపోతుంది మనం మిమ్మటే కొంచెం చూడంగానే పెట్టుకుంటే తొందరగా అయితే కొంచెం కాయనైతే ఇలా కాపాడుకోవచ్చు మనము ఫ్రూట్ ఫ్లై నివారించడానికి పండుగ సమస్య నివారించడానికి ఫస్ట్ మనకు కావాల్సినవి పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవండి మన ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి ఇవండి ఫస్ట్ ఇవి అండ్ పండిపోయిన అరటి పండ్లు ఒకవేళ మీకు అరటి పండ్లు లేకుండా కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా 2 మెథడ్స్ చూపిస్తా అండ్ షుగరు వెనిగర్ ఒక గ్లాస్ వాటర్ కావాలి ప్లస్ థ్రెడ్ కావాలండి తాడు కావాలి చూపిస్తాను ఏదన్నా తాడు అండి ఏదైనా థ్రెడ్ ఏదైనా సరే నా దగ్గర ఇది ఉంది ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నా ఇదే అని కాదు ఏదైనా ఒక వైర్లు తాడు కొబ్బరి తాడు ఏదైనా ఒక తాడు కావాలి ఫస్ట్ అయితే ఫస్ట్ మనము ఈ బాటిల్స్ని తీసుకోవాలి అయితే మనము ఎక్కువ క్రీపర్ అంటే తీగజాతి మొక్కలకి సమస్య వస్తుంది ఫస్ట్ ఈ బాటిల్ని తీసుకొని దీనికి హోల్స్ పెట్టుకోవాలండి హోల్స్ అనేవి ఇక్కడ పైన పెట్టుకోవాలి కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవాలి హోల్స్ అనేవి చూస్తున్నారు కదా ఎందుకంటే పండుగ అనేది ఇందులో పడిపోతుంది అన్నట్టు మనం ఇందులో వేసే పదార్థానికి పడిపోతుంది ఇందులో ఏమేమి వేస్తే ఇప్పుడు చూపిస్తా ఇందులో పడిపోతుంది కాబట్టి హోల్ అనేది పండుగ అనేది కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా సో అందుకనే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి హోల్ అనేది చూడండి నేను 3 బాటిల్స్ అయితే ఇప్పుడు 3 కడదాం అనుకుంటున్నా మీకు 2 మెథడ్స్ చూపిస్తా మీరు ఏది ఇష్టం ఉంటే అది ఫాలో అవ్వండి 2 మంచిగా పనిచేస్తాయి ఇది కూడా పెద్ద సైజు పెట్టుకున్నా 2 సైడ్స్ పెట్టుకోవాలి హోల్స్ కూడా చూడండి ఇటు ఇటు 2 సైడ్స్ పెట్టుకోవాలి మూత ఉండాలండి మీకు మూత ఎందుకు పెట్టుకోవాలి తీసేయాల్సి ఇళ్ళకెళ్ళి పడవచ్చు అని మీకు డౌట్ రావచ్చు
ఇప్పుడు మనకు రెయినీ సీజన్ కదండి, ఇప్పుడు మూత ఓపెన్ ఉంది అనుకోండి, వర్షాకాలంలో వాటర్ అనేది ఇక్కడికి వెళ్ళి అయితే ఇక్కడికి వెళ్ళి తక్కువ పడతాయి, అవకాశం తక్కువ ఉంటుంది. ఇళ్ళకి వెళ్ళి వాటర్ పడతాయి కదా, మనం చేసుకున్న లిక్విడ్లో వాటర్ అంతా పడిపోతుంది, మళ్ళీ దీని పవర్ అంతా తగ్గిపోతుంది కదా, కాబట్టి మూత అయితే పెట్టుకోవాలండి. చూపిస్తే ఇప్పుడు బాటిల్స్కి హోల్ మనం ఐరన్ రాడ్ అయినా సరే సీక్ ఏదైనా సరే, నేను ఇంట్లో స్క్రూ డ్రైవర్ ఉంటే దాన్ని వేడి చేసి జస్ట్ చూడండి ఇలా చేసుకోవాలి హోల్స్ అనేది. ఇట్లా కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటే మంచిగా అండి. అదే కొంచెం పైకి చేసుకోవాలి హోల్స్ అనేది కూడా, చూపిస్తున్నా కదా వీడియోలో నేను మీకు, అలా అక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేసుకోవాలి ప్రిపరేషన్. పెద్దగా హోల్స్ పెట్టుకోవాలి. నేను మూడు బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ నేను మీకు ఇంట్లో ఉన్న వాటితో 2 మీటర్స్ చూపిస్తాను కదా. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ ఫ్లై కొట్టి ఒకటే కాయను కొట్టదండి. ఒక్కసారి సమస్య మనకు స్టార్ట్ అయింది అనుకోండి, మనకు ఒక్క కాయను కూడా ఉంచదు. కాబట్టి మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ లేకపోతే ఇలాంటివి ఏవో ఒకటి తయారు చేసుకోవాలి. మళ్ళీ ఈ వర్షాకాలంలోనే ఈ ఫ్రూట్ ఫ్లై సమస్య అయితే ఉంటుందండి, పండుగ సమస్య. అంటే దీనికి హోల్స్ పెట్టుకున్న తర్వాత అరటిపండును బాగా మాగిన అరటిపండును తీసుకోవాలండి. ఒక బాటిల్లోకి ఇప్పుడు నేను ఒక హాఫ్ అరటిపండు తీసుకుంటున్నా చూడండి. హాఫ్ అరటిపండు తీసుకుంటున్నా, అరటిపండు గుజ్జు ఒక బాటిల్కి హాఫ్ బనానా. మంచిగా వినండి. అలాగే చూడండి ఒక స్పూన్ షుగర్, ఒక స్పూను షుగర్ తర్వాత స్పూన్, ఒక స్పూన్ తీసుకోవాలండి. నిండుగా అయితే ఒక స్పూన్ తీసుకోవాలి. సో నేను కొంచెం తక్కువైందని మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. తర్వాత లిక్విడ్ సోప్ అండి, ఏదైనా లిక్విడ్ సోప్, ఎనీ డెటాల్ అనే కాదు, ఏదైనా ఎనీ లిక్విడ్ సోప్, కొంచెం లిక్విడ్ సోప్ కావాలండి. లిక్విడ్ సోపు, బనానా, షుగర్ కొన్ని, వాటర్ యాడ్ చేసుకుంటున్నాండి కొన్ని, మనకు పోయడం రావాలి కదా బాటిల్లో. సో కొన్ని అయితే ఈ హోల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, మన క్యాప్ కొంచెం దగ్గరలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఇది ఫ్రూట్ ఫ్లై పండుగ ఇంట్లో పడింది అనుకోండి, మన పైకి లేచి పోయే అవకాశం ఉండదు. కిందికి అనుకోండి ఒకవేళ, అంటే మొత్తం కింద పడదు కదా పూగానే, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే పైకి పెట్టుకోవాలి మూత దగ్గర. అంతే అండి, ఇది ఇట్లా చేసుకొని మనం బాటిల్ ఏదైతే హోల్స్ పెట్టి పెట్టుకున్నామో ఇందులో దీన్ని వేసుకోవాలి. ఇవన్నీ దీంతో వస్తుంటే పడిపోతుంది కదా, సో నేను చేయితో అయితే వేస్తాండి, లేకపోతే స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు మన ఇష్టం. ఈ బాటిల్ హోల్ అనేది చిన్న మామూలు మీడియం సైజ్ ఉంటుంది కదా, సో నేనైతే ఇలా వేసుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఏదైనా తాడు కానీ వైర్ కానీ ఏదైనా తీసుకొని దీన్ని మనం ఎక్కడైతే సమస్య ఉందో, క్రీపర్స్ అంటే మన ఫ్రూట్ ఫ్రై ఎక్కువ ఎక్కడ కొడుతుందో అక్కడక్కడ ఈ బాటిల్స్ అనేవి కట్టుకోవాలి. నేను చూపిస్తా ఇప్పుడు, ఇది ఒక మెథడ్. ఇంకో సెకండ్ మెథడ్, బనానా లేకుండా ఇంకో మెథడ్ చూపిస్తాండి. ఇదిగోండి ఇంకో బాటిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి, వాటర్ గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంది అందాదండి. కొంచెం మరీ ఎక్కువ తక్కువ అని కాదు, వాటర్ కొంచెం ఇక్కడ వరకు వచ్చే వరకు తీసుకున్నాం అనుకోండి. కొన్ని వాటర్ తీసుకొని ఇందులో షుగర్, ఒక స్పూన్ షుగర్ నిన్న అంటే స్పూన్ ఫుల్ అయితే ఒకటేయండి, కొంచెం తక్కువ అయితే షుగర్ కూడా ఇంతే పర్టికులర్ అని ఏం కాదండి, కొంచెం ఎక్కువ అయినా ఏం కాదు. తర్వాత లిక్విడ్ సోప్, లిక్విడ్ సోప్ జస్ట్ 2 డ్రాప్స్, ఎక్కువద్దు. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ స్మెల్ అది దానికి అర్థమై రావండి, స్వీట్కి రావాలి వాటికి. స్వీట్ ఎంత ఇష్టపడతాయి వాటి ఫ్రూట్ ఫ్లైస్కి, అవి వచ్చి అందులోకి తినడానికి వచ్చి పడిపోతాయి. ఇంకొకటి వెనిగర్ అండి, వెనిగర్ అనేది తీసుకోండి. వెనిగర్ వచ్చేసి 30 ml తీసుకోవాలండి, 30 ml వెనిగర్ తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోండి,
ఇప్పుడు వీటిని మొత్తం మంచి కలిసేటట్టు కలపాలి. కొంచెం మిక్స్ అయ్యేటట్టు షుగర్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేశాను, వెనిగరు అండ్ షుగరు, 100 ml వాటరు అండ్ లిక్విడ్ సోప్, ఈ 4 మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కట్టాలనుకుంటున్నామో ఇందులో సేమ్ అలాగే ఇప్పుడు ఇందాక ఎలా పోసామో అలానే పోసేసి మనము తాడుతోట అనేది కట్టుకోవాలి. చూపిస్తా అండి నేను. చూడండి ఇది బనానా లేకుండా నేను షుగర్ బనానా అట్లా మీకు ఏదైనా సేమ్ పనిచేస్తుంది, వర్క్ చేయడం సేమ్. బట్ 2 టైప్స్ చేసుకోవచ్చు, ఇదేమో బనానా తోటి, ఇదేమో వాటర్ అయితే. ఇది కూడా నేను బనానా హాఫ్ కట్ చేసిన కదండి, మళ్ళీ వేస్ట్ చేయడానికి ఇది కూడా నేను బనానా తోటి చేసుకుంటాను. ఇంకా మీకు వీడియో లెంత్ అవుతుంది కదా, సో ఒక మెథడ్కి ఒక మెథడ్ ఇది నేను ఎలా కట్టుకోవాలో మీకు చూపిస్తాను. అందరం ఇంట్లో వేస్ట్ ఉండే ఇదే అని కాదు, మీరు ఏదైనా ఒక తాడు సహాయం అయితే కట్టాలి. సో ఇప్పుడు నేను ఇది ఎలా కడుతున్నానో మీకు చూపిస్తాను. ఫస్ట్ బాటిల్కి ఇలా 3 వేసుకుంటాం. ఇది టైట్గా వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ కింద పడిపోతుంది కదా గాలి గిట్లు వస్తే. సో అందుకనే కొంచెం టైట్గా 3 అనేవి వేసుకోవాలి. టైట్గా 3 వేసుకున్న తర్వాత అక్కడ కట్టాలి. నేను చూపిస్తే అక్కడ కట్టుకున్నాను అన్ని బాటిల్స్ అలానే 3 అనేది వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కట్టుకోవాలి. మనం మళ్ళీ దానికి హ్యాంగ్ చేసాం కాబట్టి కొంచెం తాడు అనేది ఇలా ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలండి. చూపిస్తే ఇప్పుడు ఎలా కడతాం చూద్దామా. ఫ్రెండ్స్ ఇది నేను లాస్ట్ ఇయర్ కట్టినది, ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ కట్టిన. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కడదాము. ఇవి ఎక్కువ బీర, దొండ, దోస, కాకర ఇలాంటి తీగ జాతులకు అయితే ఇవి ఎఫెక్ట్ చేస్తాయండి. సో అందుకని ఇదంతా చూడండి, ఇక్కడ అన్ని నా తీగ జాతి మొక్కలు అండి. సో అందుకని ఈ లైన్లో నేను అక్కడొకటి అక్కడొకటి 3 అయితే అరేంజ్ చేసుకున్నాం, 3 అయితే కడతా అండి. ఇక్కడ కాయలు అనేవి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ కడుతున్నాను. చూడండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రెండ్స్ కొంచెం హైట్లో కట్టుకుందాం, మరి మరీ హైట్ కాదు కొంచెం హైట్లో కడదాము. ఈ తాడ కొంచెం సన్నగా ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. కొంచెం టైట్గా కట్టుకుంటే ఏమవుతుందంటే గాలి గిట్లు వచ్చినా కూడా ఊడదండి. ముళ్ళు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అయితే నాకు ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ కడుతుందండి. ఫ్రెండ్స్ ఇవాళ గట్టిగానే కట్టినా ఇలా కట్టుకోవాలి. మిగతా 2 బాటిల్స్ కూడా అలానే కట్టుకుంటా. దొండ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాయండి, చాలా ఫ్రూట్ ఫ్లైస్కి అటాక్ అయింది. సో అందుకే దొండ చెట్టు దగ్గర ఒకటి కట్టుకున్నాండి. జస్ట్ చూపి అంతే వదిలేసాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్టిన, ఇంకొకటి వచ్చేసి బీర కూడా ఫ్రూట్ ఫ్లై కొట్టింది కదండి మనది, అందుకని సో ఇక్కడ కాయలు వస్తాయని ఉద్దేశంతో ఇక్కడ కడుతున్నాను. మన జామ ఇప్పుడైతే ఫ్రూట్స్ లేవు, మళ్ళీ చూద్దాం దాని ఫ్రూట్స్ వచ్చినప్పుడు దా ఒకవేళ మనకు అప్పటి వరకు ప్రాబ్లమ్స్ కాకుంటే అప్పుడు కూడా. చూడండి ఇదిగోండి హోల్ చూడండి, ఇదిగోండి లిక్విడ్. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం తీగజాతి కదా, ఇదిగోండి 3 కట్టింది. ఇక్కడ మళ్ళీ అక్కడ కాయలు స్టార్ట్ అయినప్పుడు అక్కడ మన కంట్రోల్ కాబట్టి అక్కడ కడతాండి. ఇవన్నీ 1, 2, ఇదిగోండి 3,
ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఈవినింగ్ టైం మేము వీడియో తీస్తున్నాం కదా, నాకు హ్యాండ్ పాలినేషన్ చేసిన అంత కష్టపడి హ్యాండ్ పాలినేషన్ చేయకుండా బీర్ అయితే రావండి. అంత కష్టపడి చేసుకుంటే మొత్తం కోతుల పాలైనాయి, ఫ్రూట్ ఫ్లై పాలైంది. అందుకని ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నా అండి, చూద్దాం. అలాగే ఇప్పుడు రెయినీ సీజన్లో ఎక్కువ మనకు పెస్ట్లు అనేవి ఎక్కువ అటాక్ అవుతాయి కాబట్టి ఏమేమి చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అండి. ఇదిగోండి బీర హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నా అండి. మనం బీర మొక్కలు ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నాకు తెలియకో ఒకటి రెండు అలా పెట్టుకునేదాన్ని అండి, కనీసం ఒక 6-7 అన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫీమేల్ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు మేల్ ఫ్లవర్స్ లేకుండా కష్టం కదండి మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవడానికి. సో అందుకనే ఈసారి అయితే నేను ఎక్కువ పెట్టినా అండి. అలాగే బీర మొక్కల దగ్గర కానీ క్రీపర్స్ దగ్గర బీన్స్ పెట్టుకుంటే నైట్రోజన్ కూడా మంచిగా వచ్చి కాయలు అనేవి కూడా మంచిగా వస్తాయి, నైట్రోజన్ మంచిగా అందుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కాకుండా తక్కువ ఖర్చులో ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేశాను కదా. మీరు ఇది ఫాలో కండి, ఫాలో అయ్యి మీకు ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. 100% రిజల్ట్ అయితే ఉంటుంది, నేను చెప్పిన విధానంలో పాటించి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు గనక ప్రాబ్లం ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్, సర్వే జన సుఖినో భవంతు.